దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో పాటు అంతకుముందు వారం రోజుల ముందు మాజీ ఎమ్మెల్సీ కవితను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ బయటకు వస్తారా, ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనతో పాటు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మనం చూసాము, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఏంటి సార్? అంటే నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందన్న ఏం జరుగుతుంది? పాత్ర ఉంది అని నిర్ణయించాల్సిన బాధ్యత కోర్టులకు ఉంటుంది. అంటే ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉంటుంది, లైక్ సిబిఐ కానీ ఈడీ కానీ లోకల్ పోలీస్ కానీ. వీళ్ళు ఏంటంటే ప్రైమా ఫేసి ఒక ఎఫ్ఐఆర్ తీసుకొని అందులో ఉన్న విషయాల్లో తథ్యం ఉందా లేదా అని చూసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అందులో విషయాలు ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు. వాళ్ళు వేసిన ఛార్జ్షీట్ని కోర్టు పరిగణనలోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూసి ఫైనల్గా ఈ వ్యక్తి మీద శిక్షకు అర్హుడా కాదా అన్నది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఇంకా మనం ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం, అంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాం. అంటే కొన్ని ఛార్జ్షీట్లు వేసినా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. ఆ సందర్భంగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. గత వారంలో కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు ఈయన మన మనీష్ సిసోదియా గారు, సంజయ్ సింగ్ తర్వాత అనేక మంది పిల్లయ్య కానీ కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది, అంటే లిక్కర్ షాప్స్ ఇవన్నీ. ఈ కొత్త పాలసీలో ఏం చేశారంటే వాళ్ళు దీన్ని ప్రైవేట్ వెండర్స్కి అప్పచెప్పడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఉన్న షాపుల సంఖ్య పెంచారు, ఆ తర్వాత వాళ్ళకు అనేక రాయితీలు ఇచ్చారు, తర్వాత టైమింగ్స్ పెంచుకోవడానికి కూడా చెప్పారు. సో ఇవన్నీ చేయడం వల్ల వారికి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి దానికి ఫలితంగా ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఈ విధంగా కిక్ బ్యాక్ తీసుకున్నారు, అంటే లంచం తీసుకున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ. సో దాని తర్వాత ఏంటంటే ఆ పాలసీని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆ పాలసీని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఓల్డ్ సిస్టమే మొదలుపెట్టారు. కానీ ఈ మధ్యలో కొత్త పాలసీని ప్రవేశపెట్టడానికి 100 కోట్లు వాళ్ళకు లంచంగా ఇవ్వబడింది, ముఖ్యంగా ఈ సౌత్ లాబీ నుంచి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఈ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆయనకు కూడా కొంత ముట్టింది అన్నది ప్రధానంగా వీళ్ళు వాదిస్తున్న విషయం. ఇప్పటి వరకు ఐ థింక్ 129 కోట్ల ఆస్తులు మేము ఐడెంటిఫై చేశాము, తర్వాత జప్తు చేశామని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కేజ్రీవాల్ గారి పాత్ర ఇప్పుడు అరెస్ట్ చేసే వరకు వచ్చింది. అరెస్ట్ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టాలన్నది ఇప్పుడు కోర్టు ముందు వారి కస్టడీ అడుగుతారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను చూసింది ఈడీ వారు ఒక 10 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ గారి మీద వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. కాబట్టి కేజ్రీవాల్ గారు కూడా కోర్టుకు చేరారని విన్నాను నేను. సో ఆ విధంగా ఇప్పుడు ఇరుతరపుర వాదనలు వింటారు. అక్కడ ఏఎస్జీ వాదిస్తారు, అడిషనల్ సాలిసిటర్ జనరల్, ఇటు సైడ్ ఐ థింక్ వీరు అభిషేక్ మను సింఘ్వి ఆయన వాదిస్తున్నారు. సో వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి గారు నిర్ణయిస్తారు, అంటే ఈయన 10 రోజుల కస్టడీకి ఇవ్వాలా, లేకుంటే వారం రోజుల కస్టడీకి ఇవ్వాలా, అసలు ఈడీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమే లేదా, ఈయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపిద్దామా. జ్యుడిషియల్ రిమాండ్ వేసిన తర్వాత కేజ్రీవాల్ గారు బెయిల్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా జరగబోయే అంశం. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు 2 గంటలకు మొదలైన వాదోపవాదాలు ఫైనల్గా ఏ విధంగా అవుతాయన్నది సుమారుగా 3-4 గంటలు వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు చేసే ప్రతి ప్రశ్నకి కేజ్రీవాల్ గారు సమాధానం ఇస్తారు, అంటే ఇది రాజకీయ కారణంగా చేసింది, మా ప్రమేయం ఏమీ లేదు, ఇందులో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మా మీద లేదు. కాబట్టి ఈ వాదనలు వారి తరఫున ఈడీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బట్టి వాదిస్తుంటారు. కాబట్టి ఈ రెండు విన్న తర్వాత జడ్జి గారు ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాల్సిన అంశం. అంటే 9 సార్లు సమన్లు జారీ చేసిన తర్వాత వాటికి రిప్లై ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది అనుకోవాలి? అంటే ఏమవుతుందంటే జనరల్గా మనం సమ్మన్స్ ఇచ్చి వారి తర్వాత అటెండ్ అవుతుంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడుతుంటారు. సో అందువల్ల ఏమవుతుందంటే సమాచారం వారికి కావాల్సింది దొరికిన తర్వాత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే ఈ సమన్స్ను మనం అవాయిడ్ చేస్తే, వెళ్లకుండా ఉంటే మనం సమాధానం చెప్పాల్సిన, కానీ చట్టంలో ఏముందంటే ఎప్పుడైతే లీగల్గా మీకు సమన్స్ ఇష్యూ చేస్తారో వాటిని ఒబే చేసి వాటిని పాటించి మనం ఆ ఆఫీస్కి వెళ్ళడం మన బాధ్యత. సపోజ్ ఇవ్వకుంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చట్టంలో ఉంది. ముఖ్యంగా సిఆర్పిసిలో చూసుకుంటే 41A ద్వారా ఏదైతే నోటీస్ ఇస్తారో ఆ నోటీస్ ఇచ్చి మనం వెళ్ళేంత వరకు వారిని అరెస్ట్ చేయకూడదు. తర్వాత ఏదైనా కండిషన్స్లో మీరు అరెస్ట్ చేస్తే చేయొచ్చు, అది కూడా రైటింగ్లో రాసుకోవాలి.
సో ఈ కేసులో ఏమైందంటే ఆయన 9 సార్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన వెళ్లకుంటే అప్పుడు వారు ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు హైకోర్టులో. అది కూడా వాళ్ళు ఏం మేము చేయలేమన్నారు. దాంతో నిన్న సాయంత్రం ఈడీ వారు వెళ్ళి వారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా కూడా చట్టంలో నేను ఇచ్చే సూచన ఏంటంటే లీగల్గా మనకు నోటీస్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం, లేకుంటే పై కోర్టుకు వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించుకోవడం. ఇది ఒక్కోసారి ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వింటాయి, సపోజ్ నేను బిజీగా ఉన్నాను, లేకుంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్లో బిజీ ఉన్నాను, ఇలాంటి రీజనబుల్ ఇది ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ నేను వెళ్ళను అన్న ధోరణిలో ఉంటే ఏమవుతుందంటే ఈ విధమైన చర్యలు తీసుకునే అవకాశం, ఎందుకంటే చట్టంలో చాలా ప్రొవిజన్స్ కల్పిస్తారు. ఇటువంటి ఇప్పుడు అరెస్ట్కి సమన్లకి అటెండ్ కావడం నెగ్లిజెన్సీగా ఉండడం కారణం అనుకోవచ్చు, వన్ ఆఫ్ ది కారణం అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. ఎందుకంటే అటెండ్ అయినప్పుడు మన విషయాలు సేకరించినప్పుడు ఇంకా ఇతను అరెస్ట్ చేసే అవకాశమే. రేపు ఏంటంటే మనం అరెస్ట్ చేసినా కూడా చెప్పొచ్చు నేను ఎన్నిసార్లు అటెండ్ అయ్యాను, అయినా కూడా ఇది కక్షపూరితంగానే చేస్తున్నారన్న దానికి బలం చేకూరుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్నిసార్లు ఇచ్చినా నేను ఇవ్వలేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈయనకు చట్టం అంటే భయమే లేదు, చట్టాన్ని ఈయన ఫాలో అవ్వడు. ఆ విధంగా కోర్టుని వాళ్ళ మనస్సును, కోర్టు యొక్క ఆలోచనలను మార్చే ప్రయత్నం కూడా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మన ప్రవర్తన ఎలా ఉందన్న ఆధారం మీద కూడా కోర్టులు మన మీద అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం మనకి. సరే, మనీ లాండరింగ్ చట్టం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈడీ ఫాలో అయిన రూల్స్ అంటే ఆయన్ని ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత అక్కడే అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం, ఇదంతా ప్రొసీజర్ ప్రకారం జరిగిందంటారా? ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశామని చెప్పేసి వాళ్ళకు ఒక మెమో ఇవ్వాలి, వాళ్ళకు ఒక డీటెయిల్డ్గా. ఆ తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి కూడా తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నవారు వారిని అడుగుతారు మేము ఎవరికి మీ అరెస్ట్ గురించి ఇన్ఫామ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మామగారికి కానీ భార్యకు కానీ చేయమంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ ఫామ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ సంతకం కూడా తీసుకోవాలి. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మేము ఇన్ఫామ్ చేసాము. ఆ ప్రొసీజర్స్ అంతా యూజువల్గా ఫాలో అవుతారు. ఎందుకంటే ఆయన సీఎం స్థాయిలో వ్యక్తి, రేపు ఏంటంటే ప్రతి విషయం కూడా కోర్టులో చర్చకు వస్తుంది. కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అని కూడా అడుగుతారు. ఇప్పుడు కస్టడీకి ఒకవేళ కస్టడీకి ఇస్తే కనుక కోర్టు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది? కస్టడీ అడిగిన తర్వాత క్వశ్చన్స్ ఏంటంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని అడుగుతారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఇంకా చాలామందిని ప్రశ్నించున్నారు ఇప్పటికే, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ తీసుకున్నారు కాబట్టి ఆ సాక్ష్యాధారాలు కూడా వారి ముందు చూపించి సపోజ్ నాకేం తెలియదు అన్నారంటే వీరు చెప్పిన స్టేట్మెంట్లు చూపిస్తారు. సో ఇవన్నీ చూపించి ఆ మనిషిని అడుగుతారు మా దగ్గర ఈ విధమైన ఆధారాలు ఉన్నాయి, మరి మీరు లేదని చెబుతున్నారు ఏంటి అన్నది కూడా అడగచ్చు. ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఒక ఇది అది ఒక సివిల్ కోర్టు లాగా ఉంటుంది. అందులో సివిల్ కోర్టులో ఆయన్ని పిలిపిస్తున్నారు కాబట్టి కోర్టు ముందు అంతా కూడా సత్యమే చెప్పాలనే ఉన్నది. కాబట్టి వాళ్ళ ముందు అబద్ధం చెప్పడం కూడా అది కూడా ఒక అఫెన్స్ అవుతుంది పిఎంఎల్ఏ, ఎందుకంటే అంత చట్టం. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ అన్నది మొత్తం ప్రపంచాన్నే కుదిపివేస్తున్న విషయం. ఇప్పుడు హవాలా అని చూసాం చాలా చోట్ల, ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మారిపోతుంది. అంగాడియా అంటారు, హవాలా అంటారు, ఈ విధంగా దేశ హద్దులు కూడా మారిపోతాయి. కాబట్టి మొత్తం ప్రపంచంలో కూడా ఈ మనీ లాండరింగ్ అన్నది చాలా సీరియస్ క్రైము. దాని గురించి అందరూ ఈవెన్ కోర్టులు కూడా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చాయి, మనీ లాండరింగ్ కేసెస్లో ఎస్పెషల్లీ చాలా స్ట్రిక్ట్గా ఉండండి, బెయిల్ కూడా అంత సులభంగా ఇవ్వకండి, ఇవన్నీ కూడా చెప్పిన విషయాలు. కాబట్టి అతి కఠినమైన చట్టము ఇటువంటి చట్టాలు ఉన్నప్పుడు ఆ సంబంధించి మనం కూడా దాన్ని పాటించాలన్నది కూడా చాలామంది నేర్చుకోవాలి. కవిత అరెస్ట్ గురించి ఏం చెప్తారంటే ఆమె స్కామ్లో లేవని చెప్తున్నారు, అక్కడ ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి స్కామ్కి తమకి సంబంధం లేదనేది ప్రధానంగా కవిత తరపున కానీ కవిత సంబంధించిన పార్టీ వాళ్ళందరూ చెప్తున్నారు, మీరేం చెప్తారు? సాధారణంగా ఏ వ్యక్తి కూడా అదే చెప్తారు. సపోజ్ ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినా నేను ఏం చేయలేదంటారు. కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏమంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఎందుకంటే ఇటువంటి హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏమాత్రం సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే రేపు కోర్టులో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏదో నాకు అధికారం ఉంది కదా నేను అరెస్ట్ చేస్తున్నానని వెళితే వాళ్ళ అడ్వకేట్ రేపు మిమ్మల్ని క్రాస్ చేస్తారు, మీ బేసిస్ ఏంటి, ఎలా చేశారు, ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళు చేస్తారని అనుకుంటాం. కానీ చూద్దాం, ఫైనల్గా ఏంటంటే కవిత గారి మ్యాటర్లో కూడా సుప్రీంకోర్టుకి వెళితే వారు మేము ఇంటర్ఫియర్ అవ్వలేము, మీరు మళ్ళీ ట్రయల్ కోర్టుకే వెళ్ళండి అని చెప్పారు. సో ఎప్పుడైనా ఇన్వెస్టిగేటింగ్ జరుగుతున్నప్పుడు కింది కోర్టు ఏదైతే ఉంటుందో అది ముఖ్యం, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని కోర్టులో అలౌ చేయాలి.
లేకుంటే ప్రతి చోట కూడా వారిని ఆపేస్తుంటే మరి కేసు ఇన్వెస్టిగేషన్ ఏమవుతుంది? రేపు వాళ్ళు అదే అంటారు, మీరు స్టే ఇచ్చారు దానివల్ల చేయలేకపోయాం, మీరు ఆ విధంగా వాళ్ళకు మాకు కస్టడీ ఇవ్వలేదు దానివల్ల మేము అనేక విషయాలు తెలుసుకోలేకపోయాం, ఇవన్నీ కూడా అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది ప్రయారిటీ. దానికి కోర్టు మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్న విషయాలు ఏదైనా వైలేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని అరెస్ట్ చేసి కొట్టారు, అప్పుడు అది రాజ్యాంగం కాదు, థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదు. మీరు అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ మెమో ఇవ్వలేదు, ఆ తర్వాత మీ దగ్గర కేసు డైరీ సబ్మిట్ చేయలేదు, ఇలా రకరకాల విషయాలు ఉంటాయి. ఏవైతే లీగల్గా ఉన్న విషయాలన్నీ కూడా ఫాలో అవుతున్నంత వరకు కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అవ్వవు. ఈ కోర్టులు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతాయంటే చట్టబద్ధంగా ఉన్న విషయాలను మనం పాటించకుండా కేవలం మనకు అధికారం ఉంది కదా అని చేసినప్పుడు అప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్రం అన్నది చాలా ముఖ్యం. Article 21 రైట్ టు లైఫ్ అన్నది కూడా చాలా ముఖ్యం. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడే బాధ్యత కోర్టుల మీద ఉంది. అది ఎప్పుడైతే వయలేషన్ అవుతుందో అప్పుడు పెద్ద కోర్టులు వస్తాయి, అంటే హైకోర్టు సుప్రీంకోర్టు అప్పుడు రంగప్రవేశం చేస్తాయి. లేకుంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్లు ట్రయల్ కోర్టు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈ రెండింటి మధ్య జరుగుతుంటుంది. ఇప్పుడు కేసు తీవ్రత చూస్తే కనుక ఇప్పుడు ఒకవేళ ఈ అందరు సాక్షుల్ని విచారించారు కాబట్టి ఒకవేళ శిక్ష పడితే కేజ్రీవాల్కి ఏమన్నా ఎలాంటి టైప్ శిక్ష పడే అవకాశం ఉంది? కవితకి సంబంధించి ఎలాంటి సాధారణంగా ఇవన్నీ ఏంటంటే కాన్స్పిరసీ కేసెస్ అంట. కాన్స్పిరసీ అంటే ఏంటంటే అందరూ కూర్చొని ఇది నిర్ణయించి చేసిన, అందులో కొంతమందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తుంది. కాన్స్పిరసీ కేసు ఎలాగంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి హైదరాబాద్కు ట్రైన్లో వెళ్తున్నాను, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణం చేస్తాను, ఒక వ్యక్తి మధ్యలో ఎక్కుతాడు, ఎక్కడో ఎక్కేసి కొంత దూరం ప్రయాణం చేసి దిగిపోతాడు, ఇంకో వ్యక్తి ఇంకో చోటకి వెళ్ళి దిగిపోతాడు. వీళ్ళకు కొద్ది కొద్ది విషయాలు మాత్రమే తెలుస్తాయి, కానీ ఏ వ్యక్తి అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాడో అతనికి మొత్తం తెలుసు. కాబట్టి ఈ కాన్స్పిరసీలో వీళ్ళందరూ సహభాగులు అవుతారు. నాకు ఇంత మాత్రమే విషయం తెలుసు, నాకు ఇంత విషయమే తెలుసు అని వాళ్ళు తప్పించుకోవడానికి, ఎందుకంటే 120B అన్నది వీటన్నిటిని కలుపుతుంది. కాబట్టి ఇందులో ఉన్న కేసులు ఏవైతే, సెక్షన్లు ఏవైతే ఉంటాయో అందులో శిక్షకు వీళ్ళందరూ కూడా పాత్రలు అవుతారు. వీళ్ళందరినీ కలిపే దారం ఈ కాన్స్పిరసీ. సో ఆ విధంగా చూసుకుంటే మినిమం ఐ థింక్ 7 సంవత్సరాల శిక్ష వరకు ఉంటుంది ఇందులో, అంటే వాళ్ళ మీద వేస్తున్నది. అంటే ఈ సెక్షన్ కింద ఇంత పనిష్మెంట్ ఉంటుంది అన్నది మామూలుగా ఉంటుంది. ఐ థింక్ పిఎంఎల్ యాక్ట్ ప్రకారం చూడాలి నేను, Section 4 and 5 ఉంటుంది, ఆర్ 3 and 4 పిఎంఎల్ యాక్ట్లో అది ఐ థింక్ పనిషబుల్ అనుకుంటాను. 3 years or 7 years దాకా ఉందని నేను అనుకుంటాను. ఇప్పుడు మీ పార్టీ స్టాండర్డ్స్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం పట్ల మీ పార్టీ ఏం చెప్తారు? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇది ప్రథమం కాదు. మొట్టమొదటిసారిగా సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది జయలలిత, ఆ తర్వాత వచ్చేసి హేమంత్ సోరెన్ మన జార్ఖండ్, వీరు థర్డ్ ముఖ్యమంత్రి. సో ఆ విధంగా సిట్టింగ్ వారిని చేయడం అన్నది అనుకుంటాను. ఐ థింక్ లాలూ ప్రసాద్ యాదవ్ గారిది ఏమైంది, అప్పుడు రాబ్రీదేవిని సీఎం చేశారు, అప్పుడు ఆయన సిట్టింగో కాదో ఇంకా అది క్లారిఫై చేయాలి. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఫైనల్గా వారు చేశారా లేదా అన్నది రేపు కోర్టులో జరిగిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ విధమైన అలిగేషన్స్ రావడం అన్నది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ స్థానాల్లో ఉన్నవాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు ప్రతి విషయాలు కూడా ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. ముఖ్యంగా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతికి విరోధంగా ఆయన యాక్ట్ చేసే వ్యక్తి, అది జనలోక్పాల్ తీసుకురావడానికి అన్నా హజారా గారితో కలిసి సత్యాగ్రహాలు నిర్వహించారు, కాబట్టి ఆయన మీద ఫోకస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఆయన మీద ఇటువంటిది రావడం అన్నది అది దురదృష్టకరం. అది పొలిటికల్ రీజన్స్ వల్ల అయిందా లేకుంటే అని వాళ్ళు వాదిస్తున్నారు, కానీ జనరల్గా ఏ ఆధారాలు లేకుండా ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆ విధంగా ఎవరినో పొలిటికల్ బాసెస్ని వాళ్ళని ఖుషి చేయడానికి, వాళ్ళని సంతోష పెట్టడానికి చేయదు? ఎందుకంటే రేపు వాళ్ళు ఎదుర్కోవాలి కోర్టులో, పొలిటికల్ వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఫైనల్గా అక్కడ కోర్టులో సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఆ ఏజెన్సీలో ఉన్నవాళ్ళు. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే చూద్దాం ఈరోజు కోర్టులో ఏమవుతుందో, తర్వాత ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా వారి అప్లికేషన్ కన్సిడర్ చేస్తామని చెప్పారంటే ఈ అరెస్టుకి సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. కానీ కవిత గారి కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఏమవుతుందంటే అది ఈయనకు కూడా వర్తిస్తుంది. మీరు వెళ్ళి ఏం చెప్పుకోవాలో అది మీరు ట్రయల్ కోర్టులో చెప్పుకోండి, ఏదైతే పిఎంఎల్ఏ కోర్టు ఉందో క్రాస్ ఎవెన్యూ కోర్టు అక్కడికి వెళ్ళి మీ కోర్టులో చెప్పండి అని సుప్రీంకోర్టు కూడా అంటుంది. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ స్థాయిలో కోర్టు ఉన్నప్పుడు పెద్ద కోర్టులు అంతగా జోక్యం కలిగించుకో, అన్లెస్ రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితేనే అప్పుడు వస్తాయి, కానీ అదర్వైజ్ స్మూత్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కోర్టులన్నీ కూడా లోవర్ కోర్టుకు వెళ్ళామని చెబుతాయి. కక్ష సాధింపు అరెస్ట్ అనేది ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ బీజేపీ కక్ష సాధన చర్యలో భాగంగానే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారనేది వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉంటుందంటే రాజకీయ పార్టీలు వాళ్ళు ఏ వాళ్ళు అధికారంలో ఉన్నారో విపక్షాల్లో ఉన్నారో దాని మీద ఆధారపడి, అధికారంలో ఉన్నప్పుడు వారు ఇదే అంటారు, విపక్షాలకు వచ్చినప్పుడు వేరే విధంగా మారుతారు. సో ది ఒపీనియన్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ సిట్టింగ్, వెదర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది అపోజిషన్ ఆర్ వేర్ వెదర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది రూలింగ్. ప్రస్తుతం ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సిబిఐ గురించి చెప్పారు, ఆయన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లేదు లేదు పారదర్శకంగా ఉంటుందని వారే అంటారు. కాబట్టి ఆ విధమైన భూమికలు ఉంటాయి. కానీ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎనీ విషయం చెప్పాలంటే స్టాటిస్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సుమారుగా దేశంలో గత 10 సంవత్సరాల నుంచి చెప్పడం ఏంటంటే సుమారుగా 10 సంవత్సరాల నుంచి 90% కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపక్షాల మీద ఉన్న వాళ్ళ మీదే జరుగుతున్నాయి. ఈడీ రేట్స్ కానీ మిగతా కేసులు కానీ. తర్వాత ఎవరైతే అపోజిషన్ నుంచి పాలక పక్షంలో జాయిన్ అవుతారో వాళ్ళ మీద ఉన్న కేసులు చాలా మందగతిన జరుగుతున్నాయి అన్నది కూడా అంటుంటారు. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఈ దర్యాప్తు సంస్థల యొక్క క్రెడిబిలిటీ విశ్వసనీయత అన్నది కాపాడడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి ఈ విధమైన స్ట్రాటజీ అది నిజమే కావచ్చు కానీ బయటికి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు ఈ ప్రభుత్వం దీనిని ఉపయోగించుకుంటున్నారా అన్న ఒక రకమైన భావన ప్రజల్లో కలగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు జనరల్గా ప్రజలు కోరుకుంటుంది, మేధావులు వీరంతా కోరుకుంటుంది ఏమంటే ఇటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు, ఇటువంటి మీకు సందేహాలు వచ్చినప్పుడు ఈ రెండు ఆర్గనైజేషన్స్ని ప్రభుత్వ అధీనంలో కాకుండా ఒక జ్యుడిషియల్ బాడీ కింద పెట్టండి అని. సపోజ్ ఇప్పుడు సిబిఐ అన్నది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద పనిచేస్తుంది, అదే ఈడీ చూసుకుంటే ఆర్థిక శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మనం లోక్పాల్ వ్యవస్థ తీసుకొచ్చాం, లోక్పాల్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కింద ఉంటుంది, కాబట్టి ఈ రెండు సంస్థల్ని తీసుకువెళ్ళి లోక్పాల్ కింద పనిచేసేటట్టు పెట్టండి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ అధీనంలో ఈ రెండు సంస్థలు లేవు, కాబట్టి ఏ విధంగా ఈ విధమైన ఆరోపణలు వస్తున్నాయో అంటే ప్రభుత్వాలు ఈ సంస్థలను ఉపయోగించుకొని వాళ్ళ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారన్న దానికి తెరమోసేయచ్చు, సమాప్తి పలకవచ్చు. కానీ ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందా ప్రభుత్వం అన్నది చూడాల్సిన అంశాలు. ఎందుకంటే ప్రభుత్వం ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతిదీ వాళ్ళ చేతిలోనే ఉండాలనుకుంటున్నారు, అపోజిషనే వద్దంటున్నారు ప్రభుత్వాలు. ఇప్పుడు చూసుకుంటే పార్టీలు చూడండి, మన రాష్ట్రంలో చూస్తే వైనాట్ 175 అంటారు, అంటే 175 మేమే వచ్చేయాలంటే ఇంకేంటది, ప్రజాస్వామ్యమా, రాచరికమా, అరాచకమా? మిగతా పార్టీలు మాకు 160 వస్తాయంటున్నారు, మోడీ గారు చూస్తే 400 పైన రావాలంటున్నారు. అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో రాష్ట్రాల్లో అన్నది మనం ఆలోచించాలి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా బ్రూట్ మెజారిటీ వస్తే ఇంకా మాకు ఎదురు లేదు, మేము ఏమైనా చేయొచ్చు అన్న భావనలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. మనం ఒక పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడకుండా చూపించాల్సిన బాధ్యత రాజకీయ వాళ్ళకి అనిపించవచ్చు, మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉందని, కానీ మన అందరి మూల కర్తవ్యం ఏంటంటే మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం. దానికోసం అపోజిషన్ భూమిక కూడా చాలా ముఖ్యం. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే తప్ప మనలో ఉన్న తప్పులు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, లేకుంటే అందరూ భజనే చేస్తారు. ఇప్పుడు పెద్ద మెజారిటీ వస్తే మీరు ఏమైనా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చారు, దేశంలో ఎక్కడా కూడా లేదు. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పింది కానీ ప్రపంచ దేశంలో ఈవెన్ గుజరాత్ కూడా చేయలేదు, మన వాళ్ళు చేసేసారు ఇక్కడ. అంటే ఏం జరుగుతుందన్న చూడాలి. సో ఆ విధంగా బ్రూట్ మెజారిటీస్ రాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ, తర్వాత రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు, లేకుంటే మన ఇన్వెస్టిగేషన్ సంస్థలు, దర్యాప్తు సంస్థలు, వీటన్నిటి యొక్క ఇండిపెండెన్స్, విశ్వసనీయతని పెంచడం, వారి యొక్క స్వయం ప్రతిపత్తిని పెంచడం, ఇదంతా కూడా ప్రభుత్వ బాధ్యత. లేకుంటే ఏముంది, రేపు మీరే అపోజిషన్లోకి రావచ్చు. మనం జీవితకాలం కూడా రూలింగ్లో ఉండం కదా, ఒకనొక రోజు ఎక్కడో రావాల్సి వస్తుంది. మరి ఆ టైంలో ఈ సంస్థలు, మరి అప్పుడు అంటారు మీరు ఈ సంస్థలు మా మీద వీళ్ళు ఉపయోగిస్తున్నారని చెప్పేసి. కాబట్టి అటువంటివి రాకుండా, ఇటువంటి డౌట్లు రాకుండా వీటన్నిటినీ కూడా ఒక వేరే బాడీ కింద కనుక చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఆరోపణలు రావు. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే అనుమానం ఏర్పడుతుందో వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడం మొదలు పెడతారు. ప్రజలు చట్టంలో చేతుల్లో తీసుకోవడం మొదలు పెడితే అది సివిల్ వార్కు దారితీస్తుంది, అరాచకానికి దారితీస్తుంది. దానికి మనమంతా కూడా దాన్ని విరోధించాలి, దాన్ని మనం సమర్థన చేయకూడదు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాలు కానీ పొలిటికల్ పార్టీలు కానీ ఆలోచించాలి. దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ఆ తర్వాతే మన పార్టీ, మన సభ్యులు.
మొదట దేశం ముఖ్యము రాష్ట్రం ముఖ్యమన్న భావాలు అందరిలో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి విషయాలు ఏదైనా వస్తే వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని జరగకుండా ఎలా చేయాలి. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ కమిషన్ను అపాయింట్మెంట్ చేసే ప్రాసెస్లో కూడా మీరు చూస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈ ముగ్గురు ప్యానెల్లో మీరు అపాయింట్ చేయండి అంటే వీళ్ళు కొత్త బిల్లు తీసుకొచ్చారు. బిల్లు తీసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండకూడదు, అందులో లీడర్ ఆఫ్ అపోజిషను, ప్రధానమంత్రి, ఇంకొక మినిస్టరు. ఈ మంత్రి ప్రధానమంత్రికి ఎక్కడ విరోధిస్తాడండి? కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ ఎవరు కావాలనుకుంటే వాళ్ళని పెట్టుకోవచ్చు. అదే ముందు ఉన్నదాన్ని చూస్తే లీడర్ ఆఫ్ అపోజిషను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాకు వద్దు అంటే అప్పుడు ఆటోమేటిక్గా వేరే వ్యక్తి వస్తాడు. సో ఆ విధంగా సంస్థల్ని తీసుకురావడం. ఎలక్టరల్ బాండ్స్ చూడండి, ఇప్పుడు అది కేవలం బడ్జెట్ డిస్కషన్లో పెట్టి ఎలక్టరల్ బాండ్స్ తీసుకొచ్చి ఎన్ని వేల కోట్లు ఒక్కొక్క పార్టీకి వచ్చాయి చూడండి. అందుకంటే మేమేమంటున్నామంటే మీరు ఎలక్టరల్ బాండ్స్ని రాబోయే వచ్చే ఎలక్టరల్ బాండ్స్ అంటే కొత్త ఎలక్టరల్ బాండ్స్ ఇవ్వకూడదు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రిటర్న్ చేసేయాలి. మరి నా దగ్గర 6,500 కోట్లు నా అకౌంట్లో పెట్టుకొని నేను కొత్త బాండ్లు ఎందుకు నాకు? కాబట్టి ఈ రకం కూడా, ఈ అమౌంట్ కూడా వెళ్ళిపోవాలి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి, లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఫండ్లో వేయండి అని అడుగుతున్నాం మేము. ఎన్నికల సుధారణలు, సంస్కరణలు ఏవైతే కావాలో దానికి ఇది ఈ డబ్బును ఉపయోగించండి. ఎలాగో మీరు ఇచ్చింది పొలిటికల్ పార్టీకే కదా, ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఫండ్లో వేయండి. రేపు ఎలక్షన్ కమిషన్ ఏదైతే సంస్కరణలు తీసుకురావాలనుకుంటుందో దానికి డబ్బు ఉపయోగించండి. ప్రజలు బాగుపడతారు, ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఈ విధంగా ఆలోచనలు చేయాలని జయ భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది. సార్, మొత్తం కూడా చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ కవితకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కోర్టులు అంటే కింది కోర్టుల్లో నిర్ణయాలను బట్టే వాళ్ళ తర్వాత స్టెప్స్ అనే తర్వాత ప్రొసీజర్ ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. ఏదేమైనప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు అయితే సంచలనం సృష్టిస్తుంది. కవితకు సంబంధించి కానీ అటు కేజ్రీవాల్ సంబంధించి కానీ ఫర్దర్గా ఎలాంటి అప్డేట్ ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి మెజారిటీ ఇవ్వడం ద్వారా ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్య భాగంగానే ప్రతిపక్షాలు చెప్పడం కరెక్టే, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కాబట్టి ప్రజలు కొంత విశ్వసనీయత కోల్పోతున్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ షార్ టీవీ విజయవాడ నుండి.